నమస్తే. మాట్లాడండి, మీ పేరు విజయ్ కుమారా? బ్రదర్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. నమస్తే, వందనాలు. చాలా సంతోషం, చెప్పండి. అలాగేం లేదు. ఒక విషయం నాయన, వందనాలు వందనాలు బ్రదర్. ఒక విషయం గమనించాలి, హై స్పీడ్లో స్తుతి పాట ఆరాధన పాట పాడి హై స్పీడ్లో ఆయన ఆరాధిస్తేనే దిగి వస్తాడా అనే సంగతి బ్రదర్ విజయ్ కుమార్ అడిగారు. హై స్పీడా లో స్పీడా అనే స్పీడును బట్టి రాడు పరిశుద్ధాత్మ దేవుడు, మన హృదయంలోని యథార్థతను బట్టి వస్తాడు. ఎంత చిత్తశుద్ధితో, ఎంత యథార్థంగా, ఎంత మనఃపూర్వకంగా ఆయన్ని అడుగుతున్నామో, ఎంత ఆకలి దాహము కలిగి అడుగుతున్నామో, ఎంత విధేయత కలిగి ఉన్నామో, దాన్ని బట్టి ఆయన వస్తాడు. మన హృదయంలో యథార్థమైన భక్తి లేకుండా ఎంత గట్టిగా ఎంత హై స్పీడ్లో పాటలు పాడినా దిగిరాడు. ఇది మొదటి విషయం. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మావేశముతో చాలా ఫాస్ట్గా బీట్ కొట్టేసి చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆనందించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తే అది కూడా తప్పు కాదు. ఎందుకు అంటే మనని విమర్శించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. మేము కూడా మా దేవతల ముందు డప్పులు వాయించి మేళతాళాలు చాలా భాజా భజంత్రులతో చాలా మంచి హై వాల్యూమ్ సౌండ్ హై స్పీడ్ బీట్తో మేము కూడా ఇలాగే దేవుణ్ణి భజనలు చేస్తాము, మీ యేసుదేవుడు కూడా అంతేనా అని అంటున్నారు అంటే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మందర స్థాయిలో పాటలు పాడినా ఎటువంటి మెలడీతో మీరు ప్రశాంతమైన నిదానమైనటువంటి రాగాలు తీసి పాటలు పాడినా ఆ రకమైన పాటలు కూడా అన్ని దేవతలకు ఉంటాయి. ఇప్పుడు ముస్లిం సూఫీ పద్ధతిలో మనం చూస్తే వాళ్ళు చాలా ప్రశాంతంగా పాటలు పాడతారు, చాలా మధురమైనటువంటి పాటల్లో దేవుణ్ణి సంగీతం ద్వారా చేరుకోవచ్చు అని నమ్మేది సూఫీ ఇస్లామిక్ విశ్వాసము. మరి అలాగే రామ భజనలు, కృష్ణ భజనలు అన్నీ కూడా, మరి అన్నమయ్య కీర్తనలు చాలా మంచి ప్రశాంతమైనటువంటి రాగాలు కూడా ఉంటాయి భక్తిరస ప్రేరకంగా. కనుక మరి హై స్పీడ్తో మాత్రమే కాదు ఇతర దేవతలకు భజనలు చేయడం, తక్కువ స్పీడు చాలా మంద్ర స్థాయిలో మెలోడియస్గా పాటే పాటలు పాడే పద్ధతి కూడా ఉంది. అందుచేత వాళ్ళు ఏదో అంటున్నారనేది మనం పట్టించుకోవద్దు, దానికి మనం బాధపడక్కర్లేదు. అంత మాత్రాన యేసు వాళ్ళు సమానమని అంత దూరం మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు. మన ఇష్టం మనది, మన పద్ధతి మనది. మనం హై స్పీడ్లో పాడుతున్నామా లో స్పీడ్లో పాడుతున్నామా దాని మీద యేసు దైవత్వం ఆధారపడి ఉండదు. యేసు సిలువలో మన పాప పరిహార యజ్ఞముగా మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రానయ్యి ఉన్నాడు. ఆయన రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ఇది మనం చెప్పాల్సిన పాయింట్. అంతేగాని మనము చాలా ఫాస్ట్ బీట్తో పాటలు పాడితే అవమానకరంగా ఉన్నదని మీరు కూడా ఏం బాధపడకండి. వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారు, మీరు ఏ స్పీడ్లో పాడినా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేదు, మనసు నిండా ద్వేషం ఉంది కనుక విమర్శించడం మామూలే, పట్టించుకోకండి విజయ్ కుమార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.